శ్రీకాకుళం జిల్లా సంకెలి గ్రామంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్. జిల్లాలో సుమారు 2 లక్షల మంది కౌలు రైతులు ఉన్నప్పటికీ ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు మరియు ఎరువులు పురుగు మందులు ఇవ్వవలసి ఉన్నప్పటికీ నేటికి గుర్తింపు కార్డులు లేనందువలన కౌలు రైతులకు అందటం లేదని, కావున ప్రభుత్వం తక్షణమే గుర్తింపు కార్డు కౌలు రైతులకు వర్తింపచేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు సంకెలి గ్రామంలో విలేకరులతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట ప్రభుత్వం ఎంతో ఘనంగా రైతు దినోత్సవం జరుపుకుంటున్నప్పటికీ ఈ రోజు రైతులందరికీ అందాల్సిన రాయితీలు రైతు భరోసా కేంద్రం ద్వారా అందడం లేదని తెలిపారు. బయట అప్పులు వాడి అది పోటీలకి తేవడం ద్వారా అప్పు పాలవుతున్నాడు. కనుక గుర్తింపు కార్డు ఇచ్చి రుణాలు ఇవ్వాలి. రైతు భరోసా కూడా ఆయనకి వర్తింప చేయాలి. ఈరోజు పట్ట భూములు ఉన్నాయి. పట్ట భూములు ఒకప్పుడు అన్ని వసతులు కూడా రైతులకు ఇవ్వాల్సిన ఇచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం ఆ విధంగా ఎరువులు కూడా ఇవ్వటం లేదు. ఇది మా దృష్టికి వచ్చింది రైతు. ఈరోజు సంఖ్యలో మేము పరిశీలన చేస్తే అలాంటి పరిస్థితి ఏర్పడలేదు. పట్ట భూములు ఉన్న రైతులకి ఎరువులు ఇవ్వడం లేదు. కనుక వాళ్ళు కూడా ఎరువులు ఇవ్వాలి. ఎరువులు ఇవ్వకపోతే పంట ఎలా పండిస్తాడు రైతు? ఆ విధంగా ఎరువులు ఇచ్చి అలాగే రైతు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఒకవేళ అటువంటి ఇబ్బందులు కానీ వస్తే ఆందోళన కార్యక్రమం మేము సిద్ధంగా ఉన్నాం. నా పేరు బుడితి అప్పలనాయుడు, రైతు సంఘం జిల్లా సెక్రటరీ.